చరిత్రకు సంబంధించిన చిత్రాలు తీస్తామన్నప్పుడంతా కూడా ముందుగానే దాడి చేయటం మతవాద మితవాద శక్తులకు బాగా అలవాటైపోయింది. రాణి పద్మావతి చిత్రం పద్మావతి పేరుతో తీస్తామంటే ముందే సెట్లు ధ్వంసం చేసి ఎలా చేశారో మనం చూసాం. తర్వాత అది మామూలు చిత్రంగానే ఉంది. అంటే ఏదో ఒక పేరుతో ముందుగా రభస్ చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛను కళాకారులకు ఉండేటటువంటి దాన్ని అడ్డుకోవడం అదొక దురలవాటు, దురభ్యాసం, లేకపోతే దుస్సాంప్రదాయం, అప్రజాస్వామికం కూడా. ఇప్పుడు కేరళలో 1921 మోపుల తిరుగుబాటు, మలబార్లో జరిగినటువంటి మోపుల తిరుగుబాటు చాలా ప్రసిద్ధమైంది. దీంట్లో మహమ్మదీయులు ముఖ్య పాత్ర వహించారు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో. దాని ఆధారంగా ఐవి శశి 1921 అనే చిత్రం చాలా భారీ ఎత్తున తీశారు. అందులో ఖాదర్ అనే సైనిక డ్రైవర్ పాత్ర మమ్ముటి ధరించిన దాని ద్వారా అప్పటి పరిస్థితులని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు మలబార్ రెబెలియన్ మోపుల తిరుగుబాటుకు శత జయంతి, శతవార్షికోత్సవాలు వచ్చే సంవత్సరం జరుగుతాయి 2021. ఈ సమయంలో ఆ చిత్రం మరొకసారి ఆ కథ అందరినీ కూడా ఆకర్షించి మేము తీస్తామని చెప్పి మొదలు పెడుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా పృథ్వీరాజ్ నటుడు, నేను ఆ చిత్రంలో కథానాయకుడు అయినటువంటి వరముక్తన్ హన్నాజ్ అహ్మద్ హాజీ ఆ పాత్ర కథానాయకుడు అది నేను ధరిస్తున్నాను అని ఆయన చెప్పాడు. దీన్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అషిక్ అబు, మనీష్ పెరీరా అనేవాళ్ళు. ఈ ప్రకటన వచ్చిందో లేదో వెంటనే సంఘ పరివారం వీళ్ళందరూ కూడా దాడి ఎలా తీస్తారు, అసలు వాళ్ళు చేసింది ద్రోహం, దాని నిజమైన విషయాలు తెలియదు, అది ఇదని వీళ్ళందరూ పెద్ద ఫేస్బుక్, సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు నిర్మాతల వాళ్ళు కొంచెం సమయం తీసుకొని మేము సరిగ్గానే తీస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ చాలా కేరళ వాళ్ళు చాలా గొప్పగా గౌరవించే ఘటన కాబట్టి ఆ ఒక్కరు ఆగలే సరిగ్గా ఇంకో ముగ్గురు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇబ్రహీం వెనగర్ అనే ఒక ప్రముఖ నాటక రచయిత, ఆయన గ్రేట్ వరముక్కన్ అనే పేరుతో ఈ చిత్రాన్ని తీస్తానని చెప్పి ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత కున్నజ్ మహమ్మద్ అని ఆయన మళ్ళీ షహీద్ వరముక్కన్ అని తీస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. వీళ్ళందరూ కూడా తొందరగా రెడీ అవుతున్నారు. ఇంతలోపలే ఆ మొదట ప్రకటించిన పృథ్వీరాజ్ చిత్రానికి రచయితగా ఉంటాడన్న రామీ అనే ఆయన ఫేస్బుక్లో ఎప్పుడో 5-6 ఏళ్ళ కిందట ఇస్లామిక్ భావాలు, స్త్రీ వ్యతిరేక భావాలు వెలిబుచ్చాడని బయటికి రావడంతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. మా సినిమా అయితే కొనసాగుతుందని వాళ్ళు ప్రకటించారు. వీళ్ళందరూ కాకుండా అలీ అక్బర్ అనే బీజేపీకి సంబంధించిన మరొక దర్శకుడు కూడా, నిర్మాత కూడా, ఈ చిత్రాన్ని మేము తీస్తాము, అందులో మేము నిజానిజాలు చెప్తాము, పైకి కనిపించే వాళ్ళ వెనుకున్న పాత్రలు ఏంటో, వాస్తవాలు ఏంటో మేము చెప్తాము అని ఆయన చెప్పారు. చేయొచ్చు తప్పకుండా, ఎవరి కొన్నాళ్ళు వాళ్ళు చూపించవచ్చు, కానీ చరిత్రను వక్రీకరించకూడదు, విద్వేషాలు పెంచకూడదు. ఈ సూత్రంతో తీస్తే చాలా మంచిదే. నిజంగా ఒక చారిత్రక ఘట్టాన్ని, ఒక మహత్తర పోరాటాన్ని 4 వెర్షన్స్ వస్తే తప్పేముంది. ఇప్పటి కొన్ని ఘటనలు, ఇప్పుడు పల్నాడు యుద్ధం లాంటివి అనేకసార్లు తీశారు. కానీ ఇప్పుడు ఒక చిత్రాన్ని ఇద్దరు తీయటమే చాలా అరుదు. కానీ ఇక్కడ 4 ఒకేసారి తీస్తామని ప్రకటించడం అన్నది అది 1921 ప్రాధాన్యతను తెలియజేస్తుంది, కేరళలో సాగుతున్న సైద్ధాంతిక ఘర్షణను తెలియజేస్తుంది. మూడవది, సంఘ పరివార పోకడల కారణంగా కళా ప్రపంచంలో లేదా చిత్ర జగత్తులో సాగుతున్నటువంటి సంచలనం ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఎలా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైతేనే వీళ్ళందరూ కూడా మంచి చిత్రం తీసి ఉత్తేజపరుస్తారని మనం ఆశించుదాం.